హాయ్ ఫ్రెండ్స్ మే హ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఈ నీలి రావి జాతికి సంబంధించిన దున్నపోతు అలాగే రెండు గేదలు అనేటున్నాయి బ్రదర్ అమ్మకానికి సో కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునే వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి ఊరాలు అంటే ఆవులు గేదెలు అయితే మనకు ఎన్నో ఈతయి ఎన్ని లీటర్ల ఇస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సినవి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు చూసి కాల్ చేయండి అక్కడ నెంబర్ లేదు అంటే అవి అమ్ముడుపోయినట్టు లెక్క ఇకపోతే ఇక్కడ బ్రీడ్ వచ్చేసి నీళ్ళు రావి దున్నపోతు అనేది నాలుగు సంవత్సరాల వయసు ఆరు పళ్ళ మీద ఉందనేసి చెప్పిన్నారు లక్ష ఇరవై వేలుగా దాని ధర అనేది చెప్పినారండి అలాగే ఒక గేదె వచ్చేటప్పటికి ఇరవై రోజుల్లో ఈనుతనేసి చెప్పినారు సూడి మీద ఉంది లక్ష రూపాయలుగా దాని ధర అనేది చెప్పినారు అలాగే ఇంకొక గేదె ఎనిమిది నెలల సూడి మీద ఉంది ఇంకా పాలు అనేది ఇస్తూ ఉంది ఒక టైం మాత్రమే వస్తుంది రెండు లీటర్లు అనేదిగా రోజుగా ఇస్తుంది అనేసి చెప్పినారు అది వచ్చేసి మనకు తొంభై ఐదు వేలుగా దాని ధర అనేది చెప్పినారు ఇవి హైదరాబాద్ బాలాపూర్ వెంకటాపూర్ నుంచి ఉన్నాయండి సో ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు మీ జీవం నీట్గా కనిపించేటట్టుగా దగ్గర నుంచి దూరం నుంచి చేయండి సో తల కనిపిస్తే తోక కనిపించదు తోక కనిపిస్తే తల కనిపించదు అలా పంపించకుండా మీ క్వాలిటీ ఇది మా క్వాలిటీ ఇది లక్ష రూపాయలు దానికి సో ఇది మా క్వాలిటీ దీనికి ఎనభై వేలు ఇది మా క్వాలిటీ ఒక యాభై వేలు సో మీరు ఎంత నీట్గా చూపించగలుగుతారో అంత దానికి వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి చూడడానికి బాగుంటుందండి